హాయ్ వ్యూవర్స్, మన సమాజంలో చాలా మందికి ఉన్నటువంటి డౌట్ అండి ఇది. దానికి ఈరోజు సుప్రీంకోర్టు జవాబు ఇచ్చింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఈ వీడియో ఉండి తీరాలి. అందుకే మ్యాక్సిమం 3 మినిట్స్ లోపే వీడియో కంప్లీట్ చేస్తా విత్ ప్రాపర్ అప్డేట్తో. డీటెయిల్స్ కనుక వెళ్ళినట్టయితే ఏమండి, ఒక వ్యక్తి ఆడవారి పట్ల లైంగికంగా అసభ్యంగా ప్రవర్తించడం అని చెప్పేసి కేసు నమోదైంది. అది ఆడవాళ్ళు వాంటెడ్గా వాళ్ళ మీద పెట్టారు. అయినప్పటికీ అతగాడు మంచి పొజిషన్లో ఉన్నా సరే, మంచివాడు అయినా సరే, అతని పేరుని బయట అందరికి తెలిసేలా చేస్తున్నారు, అతని ఫేస్ను చూపిస్తూ ఉన్నారు. తప్పు కదండి, పాపం ఇమేజ్ అంతా డ్యామేజ్ అవుతుంది కదండి, అలా చేయకుండా ఉండొచ్చు కదండి, అలా చేయకుండా ఉండాలండి, ఇది అందరూ కూడా అంటూ ఉన్నది. సేమ్ ఇలాగే మధ్యప్రదేశ్లో గతంలో జిల్లా న్యాయమూర్తిగా చేసినట్టు ఒక వ్యక్తి మీద ఆరోపణలు వచ్చాయి. మహిళా జ్యుడిషియల్ ఆఫీసర్ తాను లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాను అతని వల్ల అని చెప్పేసి కేసు వేస్తే మధ్యప్రదేశ్ హైకోర్టు అంతర్గత విచారణ చేస్తూ ఆ విచారణ ఎదుర్కోవాలి ఈయన అని చెప్పేసి అన్నారు. లేదు, నేను మంచిగా ఉన్నాను, పద్ధతిగా ఉన్నాను, నేను ఎవరిని ఎదుర్కోవటం ఏంటి, నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది, అసలు నా పేరు ప్రస్తావించవద్దు, అది ఇది అంటూ కూడా ఈయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది తెలుసా, మీరు సున్నితమైన దారిలో నడుస్తున్నారు, మిమ్మల్ని నిర్దోషులుగా ప్రకటించే అవకాశం ఉంది, కానీ ప్రస్తుతం మీరు దోషులుగా నిలబడాల్సి వచ్చింది. లైంగిక వేధింపుల ఆరోపణలను ఏ విధంగానూ రహస్యంగా ఉంచలేం. అంటే ఎదురున్నది మోడీ అయినా, ఎస్పీ అయినా, సీఎం అయినా, జగన్ అయినా, కేసీఆర్ అయినా, లేదు అంటే ఎవరైనా సరే కావచ్చు కాక మన భారతదేశంలో, వారు ఖచ్చితంగా అవతల వారు గనక లైంగిక వేధింపుల కింద వీరి మీద కేసు గనక నమోదు చేసినట్టయితే ఆ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ ఆరోపణలకు సంబంధించి న్యూస్ గనక ఏదైనా ఉంటే అది మిగతా వాళ్ళు దాచకుండా కూడా పబ్లిష్ చేయాల్సి ఉంటుంది, అది వాళ్ళ ఇష్టం. సో ఆ వేలో నన్ను చాలా మంది అడుగున్నారు క్యాటిస్ ఎస్పీ ఛానల్లోనే, ఏమండి అది నిజమా అబద్ధమా అని చేసి కన్ఫర్మేషన్ రాకుండా వాళ్ళ ఫోటోలు చూపించడాలు, తర్వాత వాళ్ళ పేర్లు మెన్షన్ చేయడాలు కరెక్ట్ కాదు కదండి అన్నారు. ఎస్, నేను అదే అంటున్నాను, కరెక్ట్ కాదు. ఎప్పుడు కరెక్ట్ కాదు, మన కన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ కాదు. మనం కూడా అదే డౌట్ఫుల్ వేలో ఏదైతే ఇష్యూ ఉందో దాన్ని మనం కన్వే చేయొచ్చు. పలానా వాళ్ళ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి, వాళ్ళు ఇప్పుడు కోర్టుకు విచారణకు హాజరయ్యారు, వాళ్ళు ఇప్పుడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది, సో పోషకెళ్ళి విచారణకు హాజరయ్యారు, లైక్ ఈ వేలో మాత్రం మనం చెప్పుకోవాల్సి ఉండదు. సో కన్క్లూజన్ ఇస్తూ ఉన్నాను చూడండి, ఇక మీదట ఎవరి మీద సరే లైంగిక వేధింపుల ఆరోపణలు కనుక వచ్చినట్టయితే వాళ్ళ పేరును మనం దాచాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఫోటోని దాచాల్సిన అవసరం లేదు. ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా అదే చెప్పింది, ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి విధంగానూ వాటిని దాచి ఉంచలేము, వాటిని బయటకు ప్రకటించాల్సి ఉంటుంది, ఎందుకంటే మీ మీద వచ్చినటువంటి ఆరోపణలు అటువంటివే అని చెప్పేసి. సో సింగిల్ వర్డ్ లో చెప్తున్నాను, మీరు దోషి అయిన తర్వాత అది వేరు, మీరిప్పుడు ఎక్యూజ్డ్ గా ఉన్నారు కాబట్టి విచారణ ఎదుర్కోవాల్సిందే, ఉండాల్సిందే అని చెప్పేసి కన్ఫర్మేషన్ క్లారిటీగా ఇచ్చేసారు. ఎటు నిర్దోషిగా బయటపడ్డారు తప్పుడు మరల అంతా చెప్తారు కదా నిర్దోషండి, అది ఏం లేదండి అని చెప్పేసి. సో ఈ వేలని ఇది ఒక్కటి మాత్రం మైండ్ లో ఉంచుకొని మరలా చెప్తూ ఉన్నా, వన్స్ కేస్ ఫైల్ అయినప్పుడు దాని గురించి మనం డిస్కస్ చేయవచ్చు, వాళ్ళ పేర్లు ప్రకటించవచ్చు, వాళ్ళ ఫోటోలు చూపించవచ్చు. కాకపోతే ఆడవారి పట్ల మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మగవారి పట్ల కూడా జాగ్రత్తగానే ఉండాలి కాదంటలేదు, వాడే భాష అదేవిధంగా వాళ్ళ చిత్రాలు లైక్ ఇవి అసభ్యం లేకుండా ఉంటే మాత్రం ఇబ్బంది ఏమీ ఉండదు.